చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ఐటికి వెళ్ళాలండి. ఎన్ఐటియా? ఎన్ఐటి బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉంది కదా. అవునా? నేను ఎంతో మందిని అడిగానండి, ఎవరు సరిగ్గా చెప్పలేదు. పర్వాలేదు, నేను రోడ్ క్రాస్ చేస్తాను, రండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేయను. అయ్యో, మీకెందుకండి ట్రబుల్? నేను బస్సులో వెళ్ళిపోతాను. చిన్న హెల్పే కదా, రండి. ఓకే, జాగ్రత్త. మీకు ఎప్పటి నుంచి లేదు? లేదు, మీకు పుట్టినప్పటి నుంచి చూపలేదా, లేదంటే మధ్యలో? పుట్టినప్పుడు బాగానే ఉన్నానండి. స్కూల్కి వెళ్ళే రోజుల్లో సడన్ గా ఫీవర్ వచ్చి చూపు పోయింది. పుట్టినప్పటి నుంచి చూపు లేకపోతే పర్వాలేదండి, కానీ అన్నీ తెలిసి చూశాక ఇప్పుడు చూడలేకపోతున్నా అంటే చాలా కష్టంగా ఉందండి. 10 సంవత్సరాలప్పుడు చూసిన ప్రపంచం ఇప్పటికీ గుర్తుందండి. మా అమ్మ నాన్న రూపం ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మీకు ఒక విషయం తెలుసా? నా చూపు పోయాక నేను మాట్లాడిన మొదటి అమ్మాయి మీరేనండి. సారీ, నా కథ అంతా చెప్పి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ విత్ మీ. అరే, మీ వాయిస్ కూడా చిత్ర గారి లాగా భలే స్వీట్ గా ఉందండి. ఎఫ్ఎం? ఐఎమ్ వెరీ సారీ అండి. ఇట్స్ ఓకే. నేనేదో మీరు పాడారనుకుని. Hello. Hi, Chinna. Hi, Dad. Where are you? Dad, I'm on my way. Okay. Take care. Bye. I'll wait for you. NAT vachesinda? Ah, vachesindi. Agandi, nen door open chestanu. Randi. One minute. Ikkade undi, vachestanu. Re Vasan. నువ్వు వేసిన బిస్కెట్కి ఆ బిస్కెట్ పడిపోయింది, జాగ్రత్తగా ట్యాకిల్ చెయ్యి. మీకోసం నేను తీసుకొచ్చాను, ప్లీజ్ మీరు తీసుకోవాలి. ఏంటండి ఇది? వాకింగ్ స్టిక్. మీ వాళ్ళందరి దగ్గర ఉంది, మీ దగ్గర లేదు కదా. థ్యాంక్స్.
థ్యాంక్స్ ఆంటీ. అయ్యో నేను ఆంటీని కాదండి. సారీ సారీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్లేదు, మీ గురించి తెలుసుకున్నాను కానీ మీకు నా గురించి చెప్పలేదు కదా. ఓకే. ఐఎమ్ నర్మదా, బిఎస్సీ ఫైనల్ ఇయర్, ఏవియన్ కాలేజ్. నైస్, నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్, బాయ్. యా, జాగ్రత్త అండి. సారీ అండి, ఇక మీద జాగ్రత్తగా ఉంటాను. చాలా గొప్పడు రోయ్, లైసెన్స్ లేదు కదా, పోలీసులు చూడగానే ఈ వెనకాల సెటిల్ అయిపోయావా? అవునరా మామ. అయ్యా ధర్మం చేయండి అయ్యా, అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా అయ్యా. ఇద్దరు చల్లగా ఉండాలయ్యా, మీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా. అయ్యా అయ్యా, ఈరోజైనా కడుపు నిండా అన్నం తింటారా? పాపం కదండి, ఇలాంటి వాళ్ళ గొంతు విన్నప్పుడు మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే 100 రూపాయలు ఇచ్చాను. ఇలాంటి వాళ్ళకి ఎంతో చేయాలనిపిస్తుందండి, కానీ ఏమైంది? మా ఇంటికి వచ్చేసామండి. మీరెలా తెలుసుకున్నారు? అది చర్చ్ బెల్ వినపడుతుంది కదా, అదే నా ల్యాండ్ మార్క్. ఇంట్లోకి వచ్చి వెళ్ళొచ్చు కదండి. పర్వాలేదండి, నాకు కొంచెం పని ఉంది. ఓకే థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. ఓకే బాయ్, టేక్ కేర్. ఎవరు ఎవరు? నేను నర్మదా. మీరా? మీకెందుకండి శ్రమ, నేను తడుస్తూనే వెళ్ళిపోయాడు కదా. పర్వాలేదు, ఇంటి వరకు వస్తా. థ్యాంక్ యూ అండి. ఇదేనండి మా ఇల్లు. ఓకే బాయ్. లోపలికి వచ్చి ఒక కప్పు కాఫీ. పర్వాలేదు, నెక్స్ట్ టైం వస్తా. ప్లీజ్ అండి, నా కోసం. ఓకే రండి, సోఫాలో కూర్చోండి. మీ ఇంట్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ కళ్ళు లేవంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అంటే మీరు అడుగు లెక్క పెట్టుకుని నడుస్తారా? అవునండి, కరెక్ట్. మామూలుగా నమ్మకమే జీవితం అంటారు కదండి, కానీ నాలాంటి వాళ్ళకి లెక్కలే జీవితం అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుండి 1, 2, 3 అడుగులు లెక్క పెడితే టీవీ ఉంది. ఇక్కడి నుండి 1, 2, 3, 4, 5, 6 6 అడుగుల్లో డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడి నుండి రైట్కి ఒక స్టెప్ వేస్తే కిచెన్ ఉంది. ఇక్కడ ఉన్న షెల్ఫ్లో మధ్యలో ఫ్లాస్క్ ఉంది. తిన్నగా కింద చేయి పెడితే కప్ ఉంది. కిచెన్ నుండి 10 అడుగుల్లో సోఫా. నర్మదా, ఇక్కడే ఉన్నాను. తీసుకోండి. సో ఎలా ఉందో చెప్పండి. నైస్ కాఫీ. థ్యాంక్ యూ. Thank you.
ఏమైంది? ఏంటి నెత్తి మీద నాట్లేస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, నర్మదా? అయ్యో, ఎలా గుర్తుపట్టారు? ఒక్కసారి ఒక వాయిస్ విన్నానంటే లైఫ్ లాంగ్ దాన్ని మర్చిపోను నేను. ఏంటండి ఇది, పౌడరు, ఆ హెయిర్ స్టైల్? ఏ నర్మదా, నేను అందంగా లేనా? అయ్యో, ఆ మాట నేను అనలేదండి, చాలా బాగున్నారు. ఎల్కేజీ పిల్లల్లా రెడీ చేసి పెడుతుంది. వీడు వేసుకోకపోతే ప్యాంటు జొక్క కూడా వేసేదేమో. పర్లేదు దూపమ్మా, వాడికి ఎలా కనపడదులే. మీరెవరండి? నేను ఎవరా? నేనే కదా వీడికి గిఫ్ట్ ఇచ్చింది. లిఫ్ట్ ఇచ్చింది. లిఫ్ట్ ఇచ్చిన వాడికి ఇంట్లో ఏం పని? ఏమండి, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారు, మన ఇద్దరం క్లోజ్ అయిపోయాం. అలాగే డాడీయే కదా, మాట్లాడండి. మీకెలా తెలుసు? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. మామ చెప్తాడు. ఒక అమ్మాయికి తరచుగా ఫోన్ చేసేది ఇద్దరు వ్యక్తులు, ఒకటి బాయ్ ఫ్రెండ్, రెండు వాళ్ళ నాన్న. అమ్మాయి ఇంట్లో ఉంటే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అదే అమ్మాయి బయటకు వెళ్తే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఇంట్లో లేరుగా, ఫోన్ ఎవరు చేసి? డాడీ కదా చేశారు. నువ్వు స్టార్ట్ చేసి వదిలిపెట్టేస్తావు, నేను చచ్చి సంక నాకి క్లైమాక్స్ కి వచ్చేసరికి నువ్వు సరిదిద్దాలి. ఏంటిలా వదిలి వెళ్ళిపోతావు మామా? అదే అనుకుంటున్నా, ముఖం కడుకు వచ్చేయమంటావా? ఇల్లు ఉడిచి, గిన్నెలు కడిగి, బట్టలు ఉతికి, ఆ తర్వాత డిన్నర్ రెడీ చేయి, వచ్చి తింటాను. మరి బాత్రూము? మర్చిపోయా, అది కూడా. వీడికి ఫ్రెండ్ అని అయ్యాక పిల్లల్ని మాత్రమే కనలేదు. దానికి ఆప్షన్ ఉంటే నాకు అయ్యేది అభర్షణం. రండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలీదు, ఈ క్షణం నుండి నా బాడీలో కొత్త వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక ముందు నాకంతా మంచి జరుగుతుందని అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని ఈ వినాయకుడి గుడికి తీసుకొచ్చాను. దేవుడికి దండం పెట్టుకోండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు. వసంత్, గుడ్, చాలా బాగా పాడుతున్నారు. ఎక్కడికి ఇంత అర్జెంటుగా తీసుకెళ్తున్నాం? పాటలు పోటీగా? వెయిట్ చేయండి వసంత్, రండి. 2 మినిట్స్ వెయిట్ చేయండి, వస్తాను. ఓకే. హాయ్ నర్మదా. హలో అంకుల్, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యూ. ఎలా ఉన్నారు డాడీ? బాగున్నారు. ఏంటి అర్జెంటుగా మీట్ అవ్వాలని ఫోన్ చేశావు? కమ్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒరే నాన్న. ఏంటి? నా కన్ను కనపడద్దంటావా? ఒక కన్ను ఉందిగా, దాంతో సరిపెట్టుకోరా. ఊసిని ఎక్కమ్మ, కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకొచ్చావా? నేను కాదండి. డాక్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు. సరే. హీస్ వసంత్. హలో వసంత్.
హలో డాక్టర్. శశాంక్ అతను కూర్చోబెట్టు. కళ్ళజోడు తీసేయండి. మీరు కాసేపు బయట కూర్చోండి. ఓకే. మీకు చూపు ఎప్పటి నుంచి కనబడటం లేదు డాక్టర్? 10 ఏళ్ల వయసులో ఫీవర్ వచ్చి చూపు పోయింది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నన్ను క్షమించండి. నిజానికి నేను గుడ్డివాడి కాదు. మనస్ఫూర్తిగా నర్మదని ప్రేమిస్తున్నాను. నేను బ్లైండ్ అని తనను ప్రేమిస్తుంది. ఇప్పుడు కాదని తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతుంది. అయ్యో, నేను తనని మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేయలేదు. నేను తనని లవ్ చేయాలని ఇలా చేశాను. నిజానికి నర్మదా, నేను నిజంగా కావాలని ఇలా చేయలేదు. నేను మోసం చేయాలనే ఉద్దేశం కాదు. ప్లీజ్ నా మాట విను. నర్మదా, ఒక్క నిమిషం నా మాట విను. నేను చెప్పేది విను. నర్మదా ప్లీజ్. ఒక అమ్మాయి చేత ప్రేమించబడ్డానికి ఎంత మోసం చేస్తావా? ఎంత నమ్మరా నిన్ను? అయ్యో నర్మదా, అలా కాదు. సారీ వసంత్, అర్జెంట్గా ఒక కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్తున్నా. పర్వాలేదు డాక్టర్, బట్ డోంట్ వరీ, నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను. టిల్ దెన్ నర్మదా టేక్ కేర్. ఓకే, సీ యు, బై. నాయన వసంత్, తనకి తెలిసేలోగా నువ్వే చెప్పేయడం బెటర్. నర్మదా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నేను చెప్పే విషయం విన్నాక మీరు నన్ను ఏమన్నారుగా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏంటో చెప్పండి. ఐ లవ్ యూ. మీరు నన్ను ఏ ఉద్దేశంతో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఒక సామాన్యమైన అబ్బాయితో మీలాంటి అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయడం పెద్ద విషయమేం కాదు, కానీ నాలాంటి ఒక అబ్బాయితో మీలాంటి ఒక మంచి అమ్మాయి మాట్లాడితేనే చాలు. అది చాలా గొప్ప విషయం. మీరు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదండి. ఎరుప, నలుప, పొడుగా, పొట్ట, అందంగా ఉంటారో ఉండరో కూడా నాకు తెలీదు. నాకు అవన్నీ అక్కర్లేదండి. నేను మీ అందాన్ని చూడలేకపోవచ్చు, కానీ మీ హృదయాన్ని చూడగలను. మీలాంటి ఒక అమ్మాయి నాకు తోడుగా ఉంటే నా ఈ చీకటి జీవితానికి వెలుగొస్తుంది. ఏమండి, ఉన్నారా? ఉన్నారా? వెళ్ళిపోయారా? మీరు సైలెంట్గా ఉన్నారంటేనే మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఏదో బ్లైండ్ కదా అని హెల్ప్ చేస్తే వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నారు. నా సంతోషం కోసం మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదండి. ఇన్నాళ్ళు మీతో ఉన్న ఈ సంతోషమే నాకు చాలండి. ఇక మీదట నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వస్తాను. సారీ, నేను వెళ్తానండి. Thank you.
నేను మీకు దక్కకపోతే సూసైడ్ చేసుకుంటారా? మిమ్మల్ని మర్చిపోయి బ్రతకడం కంటే మిమ్మల్ని తలుచుకుంటూ సంతోషంగా చనిపో. ఇంకెప్పుడు చావు గురించి మాట్లాడకండి. పూసిని ఎంకమ్మ, నీ అబ్బ పోలీస్ ఆఫీసర్ అని చెప్పనే లేదు. ఎవరండి? నర్మదని కలవడానికి వచ్చాను. రండి, తీసుకెళ్తాను. నేనే నర్మదా. వసంత్ని, ఏమైంది? మీరా టవల్ కట్టుకుని వచ్చేసాను కదా, వేరే ఎవరు అనుకుని షాక్ అయ్యాను. వెరీ సారీ, నేను బయటికి వెళ్ళి వెయిట్ చేస్తాను. నోను, మీరు బయట కూర్చున్నా ఒకటే, లోపలికి వచ్చినా ఒకటే, 5 మినిట్స్ లో రెడీ అయిపోతాను. ఈ ఫోటో బాగుంది నర్మదా. ఈ ఫోటోలో నేను అందంగా ఉన్నానా? డోంట్ బీ సిలీ, మీరు ఎప్పుడు అందంగానే ఉంటారు. సార్, సనకాయలు సనకాయలు. తింటాం తింటాం. సార్, సనకాయలు తింటారా? 10 రూపాయలు ఇవ్వు, ఇదిగో తీసుకోండి. సార్, చిల్లర. ఏంటి అది, 10 రూపాయలు తక్కువ ఇచ్చావు? సారీ సిస్టర్, చూసుకోలేదు. ఎలా కనిపెట్టారు? ఏ నోట్ ఎంత అనేది నేను తడివి చూసి చెప్పేయగలను. ఇది ఇదెంతో చెప్పండి. 100 రూపీస్. ఇదెంత? 500 రూపీస్. కరెక్టా? వావ్, జాగ్రత్తరా దొరికిపోతావు. ఇది కూడా తెలీదా? ఫారెన్ డాలరే కదా ఇది. ఎందుకు నవ్వుతున్నారు? కరెక్ట్ గానే చెప్పాను కదా. నర్మదా, ఏమైంది నర్మదా? ఎవరితో? ఇది ఫ్రెండ్షిప్? వాణ్ణి చూస్తావేంటి? సమాధానం చెప్పు. ఐ లవ్ వసంత్. బ్లైండ్ అయితే ఏదైనా హెల్ప్ చేయి. డబ్బులు ఇవ్వు. లవ్ చేస్తుందట. ఇన్నాళ్ళు నిన్ను నేను చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా, కానీ నువ్వు ఇంత ఈడియట్ అనుకోలేదు. ఏదో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుంటానని సంతోషంగా ఒప్పుకుంటాను, బట్ ఎ బ్లైండ్ వన్ నా. ప్రాక్టికల్ గా ఇదెంత కష్టమో ఒకసారి ఆలోచించావా? నో నో, నువ్వు చేసింది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. యూ మే బి బ్లైండ్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ఎ బ్లైండ్ బాయ్, బట్ నా కూతురు జీవితం ఇది, రిస్క్ తీసుకోలేను. ఈజ్ దట్ క్లియర్ విత్ యూ? ఇట్ బెటర్ బి. ఫర్గెట్ అబౌట్ ది బ్లైండ్ బాయ్. అంకుల్ చెప్తున్నది కూడా కరెక్టే నర్మదా. ఆయన ప్లేస్లో నేనున్నా కూడా అలాగే మాట్లాడతాను కదా. నువ్వు ప్రతిసారి నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. మీ నాన్నగారికి ఉండదా? నా అల్లుడు ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకోవడం గొప్ప విషయమా, లేక ఒక గుడ్డివాడు అని చెప్పుకోవడం గొప్ప విషయమా? నేనెప్పుడు బాగుండాలని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు బాగుండాలని నేను ఆలోచించట్లే చూసావా? నువ్వు మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు కదా. నాకు నీ ఫ్రెండ్షిప్ చాలు. మనసుకు నచ్చిన వాడు బాగుండాలని కోరుకునేది నిజమైన వాళ్ళని కష్టపెట్టేది కాదు. నేను మిస్ చేసుకోను వసంత్, ఐ స్వేర్ మిస్ చేసుకోను. రండి, మెల్లిగా దిగండి, మెల్లిగా. స్వామి, వసంతిని జాగ్రత్తగా తీసుకురండి. సరే. ఏంటి, అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ స్టడీ. నీకోసమే వెయిటింగ్. లెట్స్ గో.
మామా సాధించవరా ఇదేంట్రా నేను చేస్తున్నది కరెక్టో కాదో అర్థం కావట్లేదురా ఏ నువ్వు సిన్సియర్గా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావుగా అయినా నీకు ఈ ఆలోచన మొట్టమొదట్లో రావాలి పెళ్లి అయ్యాక తనే అర్థం చేసుకుంటుంది నువ్వేం ఫీల్ అవ్వకు నర్మద కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తానురా వసంత్ పిలుస్తుందిరా అను థ్యాంక్స్ ఫర్ కమింగ్ దీనికి థ్యాంక్స్ ఎందుకే నర్మదా అంటే నువ్వేనమ్మా ఇతని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను వసంత్ అంటే నువ్వేనా అవునండి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఇష్టమేనండి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా లేకపోతే ఇష్టం లేకుండా ఎంతమందితో వస్తారా వాయిస్ మెయిల్లో లోడలోడ వాక్కుండా సంతకాలు పెట్టించుకోండి మీరిద్దరు దండలు మార్చుకోండి దండలు ఎలాగేమ్మా పట్టుకోరా ఏసే మెళ్ళో ఓకే చెప్పండి ఒకటండి Hey, congrats. ఇక్కడ సంతకం చేయమ్మా దానికి నువ్వు ఏ శిక్ష చేసినా ఓకే అలాగని నన్ను వదిలి వెళ్ళిపోకు ఫాదర్ ఎవరు డాక్టర్ మీరు వెళ్ళి చూడొచ్చు థాంక్ యూ డాక్టర్ ఈ అమ్మ నీకు నాకంటే వాడే ముఖ్యమైపోయాడా క్షమించండి నాన్న మోసం చేసే వాళ్ళకంటే మోసపోయే వాళ్ళదే తప్పని మీరు చెప్పారు కదా ఇట్స్ మై మిస్టేక్ ప్రతి క్షణం
నేను తను చూడను కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాననే ఆనందంలో మునిగిపోయానే తప్ప నేను తను నన్ను ప్రతిక్షణం మోసం చేస్తున్నాడని ఊహించలేకపోయాను. మోసపోయాను డాడీ. వాడిని ఏం చేస్తానో చూడు. ప్లీజ్ డాడీ, వాడిని వదిలేయండి. వాడిని నేను మర్చిపోయాను. ఇంకా వాడిని నా లైఫ్లో మీట్ అవ్వను. వాళ్ళ అనవసరంగా వాళ్ళతో గొడవ పడతాను. తను ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, దీని పేరైనా లవ్. రే, నీ ప్రతాపం ఇక్కడ కాదురా, అక్కడికి వెళ్ళి చూపించు. నర్మదా, ఏంటి ఏమనుకుంటున్నావు? పెద్ద మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? ఈ సిటీలో ఇంకా నీకన్నా అందగత్తె లేరు అనుకుంటున్నావా? నాకు కొంచెం పర్సనాలిటీ ఉంది. ఏంటి అట్ట చూస్తున్నావు? ఏంటి ఏంటి లేడీ, నీ బెదిరిస్తున్నావు? తాట తీస్తారే, వెళ్ళు. ఓకే బాబు. ఏంటి, మీ అబ్బా కమిషనర్కి ఫోన్ చేస్తే నేను భయపడి వణికిపోయి ఊరొదిలి పారిపోతా అనుకున్నావా? ఏ, ఫోన్ కట్ చేయవే, లేకపోతే నేను నిన్నే కట్ చేసేస్తాను. నేను ఇలా మాట్లాడతా అనుకున్నావు కదా, అసలు నీకు ఆలోచన రాకూడదు నర్మదా. ప్లీజ్ నర్మదా, నన్ను క్షమించు. నేను చేసిన తప్పుకు నువ్వే శిక్ష చేసిన అనుభవిస్తాను, కానీ నువ్వుతో మాట్లాడుతున్నాను. ఈ మాత్రం దానికే ఫీలింగ్ ఒకటి, కళ్ళు లేనట్టు నటించావు కదా, అందుకే ఇప్పుడు ఏమైంది, దేవుడు నిజంగానే కళ్ళు తీసాడు. నీకో విషయం తెలుసా, అందరూ తడుముకోవడం కోసం లవ్ చేస్తారు. నీ పరిస్థితి ఏంటంటే తడుముకుంటూ లవ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడేం తడుముకుంటున్నావు? వాకింగ్ స్టిక్కా? కత్తి. ఏంటి సైలెంట్గా ఉన్నా, రియాక్షన్ ఇస్తున్నావా? కళ్ళు లేకపోయినా కరెక్ట్గా చెప్తున్నాడు. రే, సీరియస్గా తీసుకున్నావా? ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఈ ఇంట్లో ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలియాలి, అంతే కదా? ఇలా తిరిగి ఒక్క స్టెప్ ముందుకు వేసావంటే. నేనే నడుస్తాను చూడు. 1, 2, 3, 4. 4 స్టెప్స్లో ఫ్రిడ్జ్ ఉంది. 5 స్టెప్స్లో టీవీ ఉంది. ఇక్కడ నుంచి తిరిగి 1, 2, 3 చైర్. 4, 5, 6, 7. 7 స్టెప్స్లో మెయిన్ డోర్. అద్దరు కొట్టేవాళ్ళు. నేను కాలింగ్ బెల్ కొడదాం అనుకునే లోపే నువ్వు డోర్ ఓపెన్ చేసేసావు. సేమ్ వేవ్ లెంగ్త్. హలో అంకుల్. హాయ్ నర్మదా. హాయ్. హాయ్ నర్మదా. హాయ్ న్యూ అంకుల్. ఇంకొకరా? రండి రండి రండి. హిస్ మై క్లోజ్ ఫ్రెండ్ కమిషనర్ ఎన్కౌంటర్ శంకర్. మేమిద్దరం ఒకటే ఐపీఎస్ బ్యాచ్. మిమ్మల్ని చూడాలనుకున్నాడు, అందుకనే జస్ట్ ఆన్ ద వే. ఇతని పేరు స్వామి, మా అల్లుడు క్లోజ్. హలో. వాట్ హ్యాపెన్డ్ సార్?
చెయ్యి చల్లగా ఉంది. చలి ఉనుకుడు జ్వరం. ఇతనేమో అల్లుడు వసంత్. హలో యంగ్ మ్యాన్. నమస్కారం. నమస్తే. ఇదేరా పల్లెటూరు సంప్రదాయం. ఎంత సిటీలో సెటిల్ అయినా ఆ గౌరవ మర్యాదలు మర్చిపోలేదు చూసావా? గుడ్ గుడ్. అంకుల్ రండి కూర్చోండి. కాఫీ? కాఫీ ఓకేనా? తెస్తా, ఇప్పుడే తెస్తా. ఏంటి అల్లుడు, నిజంగా నీకు దిల్లు ఎక్కువే? కళ్ళు కనపడినట్టు నటించి కమిషనర్ కూతుర్నే పడేశా. తన గురించి నాకు బాగా తెలుసు. కూతురు సంతోషం కోసం దేనికి వెనకాడు. రే శంకర్, అమ్మాయి ఇష్టపడింది కదా అని చెప్పి గుడ్డిగా ఏది పడితే అది చేసేస్తావా ఏంటి? ఇన్ఫాక్ట్ నేను ఈ పెళ్లికి ఓకే అని ఒప్పుకుంది మా అల్లుడు గుడ్డివాడు కాడు అన్న ఒకే ఒక కారణంగా. లేకపోతే ఈ పెళ్లికి నేను అసలు ఒప్పుకునేవా. సారీ. యా, తీసుకోండి. ఏంటల్లుడు, వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా పల్లెటూరి పెళ్లి కొడుకుల నల్ల కళ్ళజోడు తీవే. మార్నింగే వెళ్ళొచ్చాం. దట్స్ గుడ్, దట్స్ గుడ్. మరి ఐ డ్రాప్స్ అవి వేసుకున్నావా లేదా? ఇప్పుడే వేసుకున్నాను మామయ్య. నౌ ఇట్స్ బెటర్. రేయ్ వెళ్దాం రారా, మీ అల్లుడితో తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అది కళ్ళ కలక, అది కనుక కళ్ళ కంటుకుంటే వారం రోజులు ఇంట్లోనే. శంకర్ రేయ్, వన్ మినిట్ రేయ్. పేరుకు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కళ్ళ కలకకి భయపడుతున్నాడు చూసారా? డోంట్ రబ్ యువర్ ఐస్. ఓకే, బయలుదేరదాం పదమ్మా. వీటితో ఎప్పుడు ఇదే తలనొప్పి. పదమ్మా బయలుదేరుదాం. మీరు కూర్చోండి, కూర్చోండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. రామ్మా వస్తున్నాను రా. రామ్మా మనల్ని వదిలేసి వెళ్ళిపోయా బాబు. మామా వాళ్ళు వెళ్ళిపోయారా? ఈ ఆట నేను ఆడలేనురా, ఇది ప్రాణ సంకటం రా. రే స్వామి, రే ఊరుకోరా. నీ మామగారికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలెక్టర్ ఫ్రెండ్ అయితే పర్లేదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఊరు తీసేవాళ్ళు ఫ్రెండ్స్ రా. రే ఇందాక ఎటకారంగా జ్వరం వచ్చిందన్నాను కానీ ఇప్పుడు చూడు, నిజంగానే జ్వరం వచ్చింది. నన్ను వదిలేరా బాబు. నేను అలా వెళ్తాను, ధైర్యంగా మాట్లాడు. హాయ్ నర్మదా. హాయ్ స్వామి. కూర్చో, ఇప్పుడే వస్తాను. వసంత్ ఇప్పుడు. ఏయ్ వదు వదు, ఐఎమ్ బెటర్ నౌ. ఎండ తగిలితే కళ్ళు మండుతాయి. ఎందుకు ఇలా ఎండలు తిరుగుతున్నావు? ఇంటికి రమ్మంటే వచ్చేదాన్ని కదా, ప్రతి విషయంలోనూ కేర్లెస్ అయి నువ్వు. ఏంటి నర్మదా, మామూలు కళ్ళ కలక్కే నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు. ఒకవేళ నిజంగా నాకు కళ్ళు పోతే అప్పుడేం చేస్తావు? అదేంటంటే నీ దగ్గర నేను నిజం దాచాలనుకోవడం లేదు నర్మదా. లాస్ట్ వీక్ ఒక యాక్సిడెంట్లో నాకు కళ్ళు పోయాయి. కానీ ఒక వన్లో అమావాస్య చంద్రుడా, ఎవరితో రా ఒంటరిగా మాట్లాడుతున్నావు? తను వెళ్ళిపోతుందిరా. నర్మదా, నర్మదా ప్లీజ్. వసంత్ ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడతావు? నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అబద్ధం చెప్తే కళ్ళు పోతాయంటారు, కానీ నువ్వు కళ్ళ విషయంలోనే అబద్ధం చెప్పావు. ఎక్కడ అబద్ధం నిజమవుతుందో అని భయంగా ఉంది. నేను హ్యాండిక్యాప్డ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే, కానీ ప్రాక్టికల్గా అనుభవించినప్పుడు తెలిసింది అది ఎంత కష్టమో అని. నేను చాలా సాధారణమైన అమ్మాయిని, దానికి చాలా పెద్ద మనసు కావాలి. నీకేం కాకూడదు, నువ్వు నన్ను ఎప్పుడు చూస్తూనే ఉండాలి. ఇలా రివర్స్ అయింది ఏంట్రా? ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి తలుపు తీస్తాను. కరెక్ట్గా 2 సెకండ్స్కి నువ్వు హాయ్ చెప్పు. తను హాయ్ అంటది, ఆ సౌండ్ని బట్టి అలాగే ఫాలో అయిపో. ఓకే. 1 2 హాయ్. హాయ్. ఎందుకు ఇన్నిసార్లు హాయ్ చెప్తున్నారు? ఏం లేదు, టైమింగ్ మిస్ అయింది అందుకే ఇన్నిసార్లు హాయ్. మీరు రండి. ఫేస్ అంతా ఏంటి అలా ఉంది? అదే బయట ఎండ ఎక్కువగా ఉంది కదా, అది గ్లామర్ తగ్గకూడదని సన్ స్క్రీన్ వేసా. హాయ్. మళ్ళీ ఇంకోసారి హాయా? వెళ్దామా మామా? ఎస్ వెళ్దామా. Oh, my God.
ప్రాబ్లం. ఇంకా మంచిది ఇంకో రోజు వెళ్దాం చేయండి. ఏం అక్కర్లేదు, కొంచెం దిగి కార్ తోస్తారా? చేసేది ఒకళ్ళు తోసేది ఒకళ్ళు. అసలు ఈ కారు కనిపెట్టినట్టు ఎవడో కానీ కారుతో బుద్ధి చంపేయాలి. ఇక్కడే ఉన్నాను. ఈడి కటింగ్ లేయర్ లో కరెక్ట్. కారాపు కారాపు నర్మద ప్లీజ్. కొంచెం ఆపుతారా? ఫ్రెండ్ చూస్తేనే నాకు మండిపోతుంది. వాళ్ళు లేకుండా నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళను. ఊరికి అరవకండి, పెళ్లి చేసుకునే వాళ్ళని కొంచెం ఫ్రీగా ఉంచుదామో లేదా కావాలని చేశాను. దిగండి. అన్రొమాంటిక్ కాబోయే పెళ్ళం బయటకు వెళ్దామంటే ఫ్రెండ్స్ని తీసుకొస్తారా? దేవుడా నువ్వే కాపాడాలి నన్ను. ఎక్కడికి వెళ్ళింది? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీరు వస్తున్నారా రారా? ఎక్కడ ఉన్నావో తెలిస్తే కదే. ప్రధాని కోపడిపోతే ఏంటి అర్థం? నాకేం కోపం లేదు, నువ్వే కోపంగా ఏదో గొడవకు పిలిచినట్టు పిలుస్తున్నావు. సరే కోపమే లేదు, రండి. నీ పెదాలే కోపం లేవని చెప్తున్నాయి, నీ కళ్ళు చూస్తే అలా లేవే. కోపమేం లేదు, కూల్గా నీ చెప్తున్నాను రా. నేను ఒప్పుకోను, నువ్వే ఇక్కడికి వచ్చి నా చేతిలో చేసి చెప్పు. నువ్వు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే నేను కూడా పళ్ళు ఎక్కించుకుంటూ నీకు ఓకే చెప్పేశాను చూడు, అందుకే నీకు నా వాల్యూ తెలియట్లేదు. 6 నెలలు నేను వెనకాల తెప్పించుకునుంటే ఆ పెయిన్ ఏంటో తెలిసేది. ప్రామిస్. ఏంటిది చేతి? మనమేమన్నా గుడికా వచ్చింది, జాలీగా తిరగడానికే వచ్చాం. మళ్ళీ మనం తిరిగి కారులో కూర్చునేంత వరకు నేను నీ నొదలను అంతే. అయినా సరే పబ్లిక్ ప్లేస్ లో ఇలా బాగోదు. కమిషనర్ అల్లుడు అంటే తీసుకెళ్ళు సార్. ప్రపంచంలో మీలాగా ఇద్దరే రాగలరు సార్, ఒకటి జాకెట్ చాని ఇంకోటి మీరు సార్. అయితే నువ్వు వచ్చిన దారిలోనే తీసుకెళ్ళు. అలాగే సార్. ఎదురుగా ఎవరు వస్తున్నారో చెప్పు. ఆ బ్యాగ్ అమ్మే వస్తుంది సార్. అయితే ఆవిడ కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. వావ్ వసంత్, నీకు జిమ్నాస్టిక్స్ కూడా తెలుసా? అన్బిలీవబుల్! వాడు అటుపక్క పరిగెడితే నువ్వు ఇటుపక్క పరిగెట్టావు. నీ క్యాలిక్యులేషన్ టూ గుడ్, సూపర్. నర్మదా రండి, ఎవరు వచ్చారో చూడు. అలా చూడు, అక్కడ నిన్ను చూడగానే నా కూతురు మొహంలో ఎంత సంతోషం వచ్చిందో. హాయ్ వసంత్. హాయ్ స్వామి. వెళ్ళండి కూర్చో. హలో సార్, ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, ఐజీ గారు అర్జెంట్ గా రమ్మన్నారు. ఎప్పుడు? వసంత్, మీ మామయ్యకి 24 అవర్స్ డ్యూటీ, బట్ మీరు భోంచేసి వెళ్ళాలి. సో చెప్పండి, ఏం తింటారు? ఏమీ తినలేదే. రే నోరు చూపించు. తిన్నారా అడగట్లేదు, ఏం తింటారు అడుగుతున్నా. నా పర్సనల్ ఆల్బమ్ మీరు చూడలేదు కదా? లేదు. వెయిట్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, తీసుకుని వస్తాను. ఫుల్గా తినొచ్చాం కదరా. రే పార్సల్ కట్టించరా, ఇంటికి వెళ్ళి తాతీగా తినొచ్చు. ఆల్బమ్ అంటుందిరా, భయం వస్తుంది. నాకైతే ప్యాంటే తడిసిపోతుంది. వసంత్ ప్లీజ్ కొంచెం లోపలికి రా. ఇక్కడికి తీసుకురా, పర్లేదు చూద్దాం. షట్ అప్ వసంత్, వస్తున్నావా రావట్లేదా? వస్తున్నా వస్తున్నా. రే సామి, ఏమైంది? ఏంటా సౌండ్? రే నన్ను ప్రశాంతంగా పాస్ కూడా పోసుకున్నావా? నేను వచ్చేలోగా ఎందుకు నీకింత తొందర? వసంత్ ఏమైంది? వసంత్ మాట్లాడవేంటి? నర్మద వస్తుందా? సరే 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 సరే, భయపడకు. దీన్ని నేను కొంచెం అయినా బుద్ధిందారా నీకు? కళ్ళు కనిపించట్లేదా? ఇడియట్. పర్వాలేదు వసంత్, వదిలే చూసుకో. లేదు నర్మదా, నీకు తెలీదు నేను ఎక్కడికి వెళ్ళినా వెనకాల వచ్చి టార్చర్ చేస్తున్నాడు. సత్యవతి, ఇది కొంచెం క్లీన్ చేయి. నువ్వు రా. ఖాళీ ఏం చేస్తావురా? సత్యవతి హెల్ప్ చేయి. సీరియస్ అవుతావు. ఊరుకు పుణ్యాన్ని గోబ పగల కొట్టాడే. ఫ్రెండ్షిప్ అనే మాటకి తెలుగులో బలి పశు అనే అర్థమా? ఇలా నరుకుతున్నాడే. ఎక్కడ పెట్టానో తెలియట్లేదు, అది ఒక రెడ్ కలర్ ఆల్బమ్ పైన ఉందేమో, ఒకసారి ప్లీజ్ చూస్తారా? పక్కన బీరో ఉండాలి.
నర్మదా ఇది ఓపెన్ అవ్వట్లేదు. వసంత్ ఆల్బమ్ ఇక్కడ ఉంది. ఆల్ మై చైల్డ్హుడ్ ఫోటోస్. నేను 8th క్లాస్ చదువుతున్నప్పటిది. చూడ ఎలా ఉన్నానో. తెలిసే కదా పడ్డావు. లేదు చూసుకోలేదు. లేదు కావాలనే పడ్డావు. అయ్యో నేను కావాలని పడలేదు నర్మదా. ఏ కావాలని పడ్డానంటే నేను ఏమన్నా నిన్ను కోపడతానా? వావ్. హాయ్. హాయ్ హాయ్. లోపలికి రండి. ఈ డిజైన్ చూడు చాలా బాగుంది కదా. చాలా బాగుంది. కూర్చోండి. నువ్వు చూడు నువ్వు చూడు. వసంత్ ఐ లైక్ దిస్ సారీ. హౌస్ ఇట్? నైస్ నైస్ వెరీ నైస్. డిఫరెంట్ బాడీ కదా. నైస్ పక్కన పెట్టుకో. విషయం నైస్ గా చెప్పు. పెళ్లి కూతురు నేనే రిలాక్స్డ్ గా ఉన్నాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నో నథింగ్. నర్మదా ఆఫీస్ పని మీద 1 వీక్ బెంగళూర్ వెళ్తున్నాను. నేను కూడా నీతో వస్తాను. ఇది ఆఫీషియల్ వర్క్. నో నేను వస్తాను అంటున్నాను అంతే. బెంగళూర్ వెళ్ళాక ఫోన్ చేస్తే అప్పుడేం చేసేదాన్ని? 1 వీక్ లో వచ్చేస్తావు కదా. షూర్ గా వచ్చేస్తాను. సరే ఉండు కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఫోన్ రా. ఎవరు చేసిందా? ఒకవేళ పనివాడు గారు ఫోన్ చేసాడా? చెయ్యొద్దులు. ఎందుకు? పారిపోవడానికి. రే ఉప్పు మూట ఎక్కుతావేంటి? నిన్ను మొయ్యలేనరా బాబు. గుడ్ మార్నింగ్ అల్లుడు. మార్నింగ్ మామయ్య. హలో. అయ్యయ్యో ఏంట్రే అంకులే ఫోన్ ఎత్తారా? అవును ఇద్దరు మనుషుల. ఇద్దరు మనుషుల? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అయ్యో ఓకే ఓకే నేను చూసుకుంటా. రెడీ షూట్ 1 2 3. ఏంటా వెటకారం అల్లుడు? ఊరు నుంచి మీ తాతగారు ఫోన్ చేశారు. అది వేరే ఏం లేదు, నీకేదో ఉంగరం చేయించాలంట, దాని గురించి ఫోన్ చేశారు. తాతంట్రా గొంతులో ఎలక్కాయ పడినట్టు కంగారు పడిపోయాను అనుకో. ఇప్పుడేమిద్రా ఈడు ఎలా వచ్చేట్రా? అయ్యో అయ్యో రుద్రా ప్లీజ్ రా. ఏంట్రా ఇది? ఏంటి ఏంటి అవతారం? నీకు వీడియో వైర్ కట్ చేసినట్టు దేవుడు వాడికి ఆడియో వైర్ కట్ చేసాడు రా. నువ్వు చాలా ఏంటో అడగ. ఏమైంది బాలు? అంకుల్ పాప నోర్లే జీవి కష్టపెట్టకూడదు కదా. నేను బాడీ లాంగ్వేజ్ చావు కొడుతున్నావు. ఇక్కడ ఇన్ని బెబ్బేలు చెప్పే బదులు అక్కడ ఒక్క బెబ్బే చెప్పుంటే నిన్ను ఊరంతా తరుగుతూ మేం కష్టపడక్కర్లేదు కదరా. ఏంట్రా నోట్లోంచి ఏదో ఉంది ఏంటది? ఏంట్రా ఇది? పాత రేడియో లాగా నెత్తి మీద కొట్టే పాటే మొదలెట్టావు. చిన్నప్పుడు నేను ఆడాడుకుంటూ గోళి మింగేశాను, గొంతు కట్టం పడి మాట్లాడు ఆగిపోయాను. లోనకెళ్ళి మాట్లాడితే మాట్లాడాక వచ్చిన పెళ్లి ఆగిపోతుంది కాబట్టి నేను మళ్ళీ లోన పెడతా. పెళ్లి అయిన తర్వాత నెత్తి మీద కొట్టి బయటికి తీస్తా. అమ్మాయి గారు ఇంట్లో పనికి పెట్టుకుని నాకు అన్నం పెట్టారు. మీరు నాకు మాట మళ్ళీ తెప్పించిన దైవం. మిమ్మల్ని పట్టేమనయ్యా, నన్ను నమ్మండి అయ్యా. మీరు సల్లగుండాలయ్యా. మీద
వన్ వీక్ బెంగళూరు బస్ స్టాప్ కొచ్చా 47 ఏ ఇక్కడే ఆగుతుంది ఏంటి 47 మీరు ఎక్కడికి వెళ్ళాలి భీమిలీ రోడ్ లో ఉన్న ఐ హాస్పిటల్ భీమిలీ రోడా అయితే మీరు బ్యాక్ సైడ్ కి వెళ్ళాలి నేను చాలా మందిని అడిగానండి ఎవరు కరెక్ట్ గా చెప్పలేదు నేటి బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉంది కదా అవును నేను ఎంతో మందిని అడిగానండి ఎవరు సరిగ్గా చెప్పలేదు కంగారు పడకండి నేను అటు సైడే వెళ్తున్నా నేను తీసుకెళ్తాను నా దగ్గర ఓకే హలో నేనే చెప్పండి ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయిపోతా ఉంది డ్రైవర్ కొంచెం స్పీడ్గా పోని హలో
ఆపరేషన్ కోసం నేను లండన్ వెళ్తున్నాను. డాక్టర్ గారు ఇండియా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. థ్యాంక్ గాడ్ రిక్వెస్ట్ చేసి లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ లోకి ఎంటర్ అయ్యాం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, లండన్ లో రీచ్ అయ్యాక ఫోన్ చేస్తాను. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హలో, వన్ మినిట్. ఎస్ మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ? వాడిని నమ్మద్దు, వాడుకు ఫ్రాడ్. ఎవరు? మీకంటే ముందు కళ్ళు కనిపడినట్టు నటించి నన్ను మోసం చేశాడు, ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదే, ఆ రోజు రోడ్ క్రాస్ చేయించి స్కూటీలో తీసుకెళ్లారు కదా. ఓ, ఆయన? ఆయన రియల్లీ బ్లైండ్. నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. అయ్యో, అదంతా నమ్మద్దు. అతను ప్రతిసారి అమ్మాయిల్ని మోసం చేయడం ఒక ప్రొఫెషన్ గా పెట్టుకున్నాడు. ఎంత మంది అమ్మాయిల్ని మోసం చేశాడో తెలుసా మీకు? ఓ, మీరు నర్మదానా? మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆయన నిజంగానే బ్లైండ్. ఇన్ఫాక్ట్ ఆయన ఆపరేషన్ కోసం ఇదే ఫ్లైట్ లో లండన్ వెళ్తున్నారు. మీరు నాతో రండి, నేను చూపిస్తాను. సార్, నర్మదా వచ్చింది. నర్మదా వచ్చింది? మాట్లాడండి ఇక్కడికి. అంటే అది